ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండేళ్లకే అనుమానాస్పద స్థితిలో ముగిసిన మౌనిక జీవితం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వివాహిత బోడ మౌనిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మౌనిక మృతికి భర్త దేవరాజ్ యొక్క అన్న వదిన అత్తమామలే కారణమని మౌనిక తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మౌనిక మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా మౌనిక మృతదేహాన్ని టేకులపల్లి పోలీసులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు శవ పరీక్ష నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా మౌనిక బంధువు మాట్లాడుతూ, ఏడాదిన్నర క్రితం ఎన్నో ఆశలతో మౌనిక టేకులపల్లి మండలానికి చెందిన దేవరాజును ప్రేమ వివాహం చేసుకుందని, అప్పటి నుండి వారు అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారని, కానీ ఈ వివాహం వారి కుటుంబ సభ్యులకు అన్నావదినలకు ఇష్టం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె 4 నెలలు గర్భిణీగా ఉందని, కనికరం లేకుండా హత్య చేశారని, మౌనిక ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని మౌనిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సో అదే విధంగా చెప్పాలంటే ఆత్మహత్యతో చంపేటట్టు మెడికల్ పిస్కి చంపేశారు. దీనికి మా చిన్న సొల్యూషన్ అయితే జరగాలంటే, సో మాకు అక్కడ టీకెట్లో కేసు పెట్టాము మేము. అక్కడ నుండి ఇక్కడ డెడ్ బాడీ ఇక్కడ పోస్ట్మార్టంకి పంపించారు. సో మాకు విత్ ఇన్ అయితే న్యాయం జరగాలండి.